టాలీవుడ్ టాప్ హీరో స్టైల్ స్టార్ అల్లు అర్జున్ కి కేవలం తెలుగు ప్రేక్షకుల్లోనే కాదు అటు కేరళలో తమిళనాడులో నార్త్ ఇండియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అల్లు అర్జున్ నటించిన ప్రతి సినిమాని హిందీలోకి అనువాదం చేసి యూట్యూబ్లో రిలీజ్ చేస్తూ ఉంటారు ఆ సినిమాలకి లక్షల్లో వ్యూస్ వస్తూ ఉంటాయి ఆ రేంజ్లో ఉంటుంది అల్లు అర్జున్ క్రేజ్ చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా అల్లు అర్జున్ తమ ఫేవరెట్ హీరో అని అనేక ఇంటర్వ్యూలో కామెంట్స్ కూడా చేశారు ఇక విషయంలోకి వెళ్తే స్టార్ అల్లు అర్జున్ తన ఫేవరెట్ సౌత్ ఇండియన్ హీరో అని భారత మహిళా క్రికెటర్ ప్రియా పునియా తెలిపింది స్మృతి మందానా తరహాలో అభిమానుల ఫాలోయింగ్ అందుకున్న ఈ టాప్ ఆర్డర్ బ్యాటర్ ఇటీవల ముగిసిన మహిళల టీ ట్వంటీ ఛాలెంజ్ టోర్నీలో పాల్గొంది తన ఆటతీరుతో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా మైదానంలో తన హావభావాలతో అభిమానుల మనసు దోచుకుంది ఇక తన టీం సూపర్ నోవాస్ ఫైనల్లో ఓడిపోయినప్పటికీ ప్రియా పునియా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ని అలరిస్తూనే ఉంది గురువారం ఇన్స్టాగ్రామ్ వేదికగా మీ ఎనీథింగ్ సెషన్ నిర్వహించిన ప్రియ అభిమానులు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ ఓపిక్ సమాధానం చెప్పింది ఈ చిట్చాట్ సెషన్ లో మీకు నచ్చే సౌత్ ఇండియన్ హీరో ఎవరో చెప్పండి అని ప్రశ్నించగా టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ తన ఫేవరెట్ అని బదులు సో అల్లు అర్జున్ కి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇండియా వైడ్ ఆదరణ ఉంది అని చెప్పడానికి ఇది మరో ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇక ఈ సెషన్లోనే మరో అభిమాని నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడిగిన ప్రశ్నకు చీచీ బాయ్ ఫ్రెండా అనే తరహాలో ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి సదరు అభిమానికి సమాధానం చెప్పింది ఇక ఢిల్లీ నుంచి క్రికెట్ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ప్రియా పునియా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ శిక్షణలోనే క్రికెట్ ఓనమాలు నేర్చుకుంది ఏడేళ్ల పాటు ఆయన పర్యవేక్షణలోనే కోచింగ్ తీసుకున్నామే అనంతరం జైపూర్ కు వచ్చింది దాంతో ప్రియా అనేక కష్టాలు ఎదుర్కొంది కొత్త సిటీలో కనీస సౌకర్యాలు లేక తీవ్రంగా ఇబ్బంది పడింది తీవ్ర అనారోగ్యానికి గురైంది అనంతరం బొటన ఈ వేవి ప్రియాని ఆడకుండా అడ్డుకోలేకపోయాయి రెండు వేల పద్దెనిమిదిలో భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగ్రేటం చేసింది ఇప్పటి వరకు భారత్ తరపున ఐదు వన్డేలు మూడు టీ ట్వంటీలు ఆడింది ప్రియా పుణ్యా ఇక తన ఫేవరెట్ క్రికెటర్స్ రాహుల్ ద్రావిడ్ మరియు విరాట్ కోహ్లీ అని పేర్కొంది అలానే మీ పెళ్ళెప్పుడని అడిగిన ప్రశ్నకు ముందు దేశం కోసం ఏమైనా చెయ్యాలని పెళ్లిదేముంది అది ఎప్పుడన్నా చేసుకోవచ్చని ప్రియా పుణ్య తెలిపింది